దేవుని మరెన్నడూనూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయును ప్రభువైన యహోవ ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును యష్యాగ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము సహోదరి సహోదరులారా పాపం చేసే ప్రతి ఒక్కరూ ఒక జీతాన్ని పొందుకుంటారు అదే మరణం దేవుని సన్నిధి నుంచి శాశ్వతంగా దూరమై ఉండడమే మరణమంటే అయితే మరెన్నడూనూ ఉండకుండా ఆ మరణమును దేవుడు మింగివేయునని ప్రభు అయిన ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయనని ఇక్కడ తెలియజేస్తున్నాడు ప్రియులార సాతాను మరణశక్తి గలవాడు ఆదామును హవ్వను పాపంలో పడవేయడం ద్వారా మరణాన్ని లోకంలోకి తెచ్చాడు అయితే యేసుక్రీస్తు మనిషి స్థానంలో చనిపోవడం ద్వారా మనుషులకు పాపక్షమాపణ ఆధ్యాత్మిక జీవం కలిగేందుకు వారు మరణం నుంచి పూర్తిగా తప్పించేందుకు మార్గం సిద్ధం చేశాడు పాపంలో చనిపోవడం అంటే శాశ్వతంగా నశించిన స్థితిలో ఉండడమే విశ్వాసుల పాపాన్ని తొలగించడం ద్వారా క్రీస్తు ఈ మరణపు ముళ్లను విరిచేశాడు కాబట్టి ఇప్పుడు దేవుని ప్రజలకు మరణం అంటే క్రీస్తుతో జీవంలోకి దారి తీసే ఒక తలుపు మాత్రమే భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మనుష్యుని ద్వారా మరణము వచ్చను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగను ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు ప్రతి వాటిను తన తన వరుసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును అప్పుడు అంతము వచ్చును ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయిచుండవలను కడపట నశింపజేయబడు శత్రువు మరణము అని ప్రియులారా సడలిన చేతులను బలపరచుడి తొట్టి మోకాలను దృఢపరచుడి తత్తరిల హృదయులతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండు ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చిచున్నాడు ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మను రక్షించును అని అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియో అనాది కాలముననే క్రీస్తు ఏస్తున్నందు మనకు అనుగ్రహింపబడినదియో క్రీస్తు ఏసను మన రక్షకును ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియోనైనా తన కృపను బట్టియో మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్థ వలన వెలుగులోనికి తెచ్చెను ఆ సువార్త విషయంలో నేను ప్రకటించేవాడను గాను అపోస్తులడుగాను బోధకుడను గాను నియమింపబడితిని ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢీగా నమ్ముకొనుచున్నాను అని సహోదరి సహోదరులారా మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడుతిమి నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ఏలే అనగా మనం యుక్తముగా ఏలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయించున్నాడు మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఏలే అనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయించున్నాడు నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మరెన్నడూనూ ఉండకుండా మరణమును నీవు మింగివేయుదు అని ప్రతి వాని ముఖము మీది బాష్పబిందువులను నీవు తుడిచివేయుదు అని రాయబడి ఉంది తనే నీకు స్థుతులు దేవా మేము సడలిన చేతులను బలపరచుచు తొట్టిళ్ళు మోకాలను దృఢపరచుచు తత్తరీళ్ళ హృదయులతో భయపడక ధైర్యముగా ఉండు ప్రతిదండన దండన చేయుటగా మీ దేవుడు వచ్చిచున్నాడు ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయునని ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించనని తెలియజేసే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము నీకు అప్పగించిన దానిని రాబోవచ్చున ఆ దినము వరకు నీవు కాపాడగలవని రూఢీగా విశ్వసించి ధైర్యముతో నిరీక్షణతో ముందుకు సాగే వారముగా ఉండుటకు కృపచూపమని మాలో ప్రతి వాణి ముఖము మీది బాష్పబిందువులను నీవే తుడిచివేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్